తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు వివిధ శాఖల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 జూన్ 30 నాటికి 4 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్దేశిత తేదీ నాటికి 2 ఏళ్లు దాటిన వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. 2025 జూన్ 30లోగా పదవీ విరమణ చేసేవారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో సూచించింది సర్కార్. జూలై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీలు చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడించనుంది. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ, జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తులు పరిశీలన చేయనున్నట్లు స్పష్టం చేసింది. జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 21 తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉద్యోగ దంపతులకు, 70% అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులకు, వితంతువులకు బదిలీల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక స్థితి సరిగా లేని పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ చేయాలి. ఉద్యోగికి కానీ భార్య లేదా భర్త లేదా పిల్లలు తల్లిదండ్రులకు ఉంటే ఆ జబ్బులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది.